లీడర్షిప్ కోసం ముందు మనకి అసలు పరమార్థం ఏంటి అనేది తెలియాలి కాబట్టి డిఫరెంట్ ఆస్పెక్ట్స్ గురించి డిస్కస్ చేసుకుంటున్నాము. సాక్రిఫైస్, చాలా మంది వాళ్ళ వర్క్ కోసం ఫ్యామిలీని సాక్రిఫైస్ చేస్తూ ఉంటారు, వాళ్ళ సెల్ఫ్ని సాక్రిఫైస్, సెల్ఫ్ ఇంట్రెస్ట్ని, చాలా టైం కానివ్వండి, ఏదైనా సరే సాక్రిఫైస్ అనేది ఒక లీడర్కి ఉండాల్సిన క్వాలిటీయా? భారతం శ్రీకృష్ణుడు ఏం చెప్పారు దీని గురించి? డైరెక్ట్గా అట్లా ఏం చెప్పలేదు, కానీ సాక్రిఫైస్ అనేటువంటిది చాలామంది చేస్తూ ఉంటారండి. ఆ సాక్రిఫైస్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక రాజు కావచ్చు, ఎవరో సాక్రిఫైస్ చేశాడు అనుకోండి, ఆయన భార్య కూడా ఆటోమేటిక్గా సాక్రిఫైస్ చేసినట్టే. ఇప్పుడు ధర్మరాజు ఉన్నాడు అనుకోండి, ధర్మరాజు ఏదో జూదంలో ఓడిపోయాడు, అంటే ధర్మానికి కట్టుబడి ఆయన ఒక పర్టికులర్ పద్ధతిలో వెళ్ళాడు. ద్రౌపది కూడా ఆయన వెంబడి వచ్చింది, కానీ ఆయన ఇంకేం రేసిస్ట్ చేయలేదు కదా. అంటే ఉదాహరణ చెప్తున్నా అంతే. సో ఒక ఒక వ్యక్తి సాక్రిఫైస్ చేస్తున్నాడు అంటే ఆ సాక్రిఫైస్కి ఆటోమేటికలీ సమ్ హెల్ప్ విల్ బి దేర్ ఫ్రమ్ ద వైఫ్ ఆర్ హస్బెండ్. ఇప్పుడు వైఫ్ సాక్రిఫైస్ చేస్తే హస్బెండ్ నుంచి సమ్ అతని పట్ల అతను కూడా దాన్ని అండర్స్టాండ్ చేసుకుంటాడు. సో అది డిపెండ్స్ ఆన్ ది మ్యూచువల్ రిలేషన్షిప్ అండి. ఇప్పుడు ఫ్యామిలీలో సాక్రిఫైస్ అనే కదా మీరు అన్నది. ఒక వ్యక్తి బాగా అడ్వాన్స్ అయ్యి ముందుకు వెళ్ళాలంటే అంతో ఇంతో సాక్రిఫైస్ అవసరం అండి. ఫ్యామిలీ లైఫ్ను అంతో ఇంతో, ఇప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్లోనే ఉంటాడు అనుకోండి, అర్ధరాత్రి ఫోన్ కాల్ వస్తుంది, రాత్రి పరిగెత్తాల్సిందే కదా, లేదు లేదు నేను రాత్రి రాను అని చెప్పడానికి వీల్లేదు. సో ద వైఫ్ హ్యాస్ టు కోఆపరేట్. సో ఇలాంటివి మనకు వాళ్ళ వృత్తి ధర్మాన్ని బట్టి సాక్రిఫైస్ అనేటువంటి తప్పకుండా ఉంటుంది, ఆ వ్యక్తి పట్ల ఉంటుంది, వ్యక్తి ఫ్యామిలీ మెంబర్స్లోనూ సాక్రిఫైస్ అనేటువంటిది ఉంటుంది. సో దిస్ ఈజ్ సంథింగ్ విచ్ జనరల్గా అందరూ అర్థం చేసుకునేటువంటిదేనండి. ఎందుకంటే వాళ్ళు కూడా తెలుస్తుంది కదా, ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఎస్ అతను ఒక మంచి పని చేస్తున్నాడు అనేటువంటిది అందరికి కూడా తెలుస్తుంది కదా. ఒకవేళ తెలుసుకోలేకుంటే అక్కడ కొద్ది కాన్ఫ్లిక్ట్ వస్తుంది, అది మన దానికి మనం ఏం చేయలేము. అంటే 24 అవర్స్ వాళ్ళ ప్యాషన్ మీద కాన్సన్ట్రేట్ చేసి సెల్ఫ్ని కూడా పక్కన పెట్టేసి వాళ్ళు కేర్ తీసుకోకుండా ఇలా కూడా చాలా మంది ఉంటారు కదా. చాలా మంది ఉండకపోవచ్చు అండి, కొద్దిమంది ఉంటారు, డెఫినెట్లీ కొద్దిమంది ఉంటారు. ఎందుకంటే వాళ్ళు ఆ ఫీల్డ్లో అచీవ్ కావాలనేటువంటిది ఒకటి. ఇంకోటి ఏంటంటే బహుశా బై వర్క్ ప్రెషర్ ఆఫ్ వర్క్, ఎందుకంటే ఆ కంపెనీలు వీళ్ళ రక్తాన్ని పీలుస్తాయి కదండి కొన్ని కంపెనీస్. సో అలాంటి కంపెనీలో పనిచేయకూడదండి. నేను అందరికీ చెప్పేది అది, అలాంటి కంపెనీలో పనిచేయకూడదు. హ్యాపీగా ఉద్యోగం లేకుండా ఇంకేదైనా మామూలుగా ఏదైనా చిన్న ఉద్యోగం ఏదైనా చూసుకోవడం బెటర్, కానీ వాడు మన రక్తాన్ని పీల్చేటువంటి కంపెనీలో పనిచేయకూడదు. సో అది అది దట్ ఈజ్ ఆల్సో ఇట్ ఈస్ ఫ్యాక్ట్ అండి. అందరూ పోయి రాత్రి అర్ధరాత్రి వరకు 2 AM వరకు పనిచేస్తుంటారు. ఐ స్ట్రాంగ్లీ టెల్ దెమ్ అది చేయకూడదు అంటుంటారు.